మేతి పాలక్ పన్నీర్ తయారు చేయడానికి ముందుగా పన్నీర్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మెంతికూర పాలకూర సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఆవాల నూనె వేసి జీలకర్ర దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు పసుపు వేసి వేయించుకోవాలి. ఉప్పు వేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో జాజికాయని తురిమి వేసుకుని సన్నగా తరిగిన పాలకూర మెంతికూర వేసి కొంచెం సేపు ఉడికించుకుని చివరగా పన్నీర్ ముక్కలు వేసి ఉప్పు సరిచూసుకొని చివరగా క్రీమ్ వేసుకొని వేడివేడిగా అన్నంతో పాటు వడ్డించుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ మేతి పాలక్ పన్నీర్.